గౌరవాన్ని పెంచుతుంది కూడా. అలాంటి విద్య కానీ విద్య నేర్చిన వాడిని మాత్రం ఖచ్చితంగా ధనవంతుడు అంటున్నారు ఈ కాలంలో. విద్యకు అంత గొప్ప స్థానం ఉంది. అలాంటి ఈ జగిత్యాల వస్తూ వెళ్ళిన పిల్లలు వాళ్ళకి మొదటిగా మీ అందరి కరతాలు. అలాంటి పిల్లలు ఈరోజు పురస్కారాలు అందజేసుకుంటున్నారు. ఇవ్వడానికి వచ్చిన గౌరవ అతిథులకి మరొకసారి స్వాగతం పలుకుతూ బంధుమిత్రులకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఒక దశాబ్ద కాలంగా ఈ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ ఏబిఎస్ఎస్ బిగ్ ఫౌండేషన్ అంటే జాతీయంగా ఆలోచిస్తే అఖిల భారతీయ సోషల్ సర్వీస్. అయితే ఒక పీజీ చేస్తుండగా నేను అక్కడ జిఆర్ స్వామి గారి జెట్లో చూసినప్పుడు జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఒకటి ఉండే, అది ఒక స్ఫూర్తి అన్నమాట. దీన్ని మనం ప్రారంభించాలనటానికి జెట్ జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. సో మనకు బెట్ అంటే ఏంటంటే బ్రాహ్మణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. సో దీన్ని ఒక దశాబ్దంకు పైన ఇది స్టార్ట్ అయ్యి, కాకపోతే మన వారకట్లో మన క్యాంపస్లో చేపట్టి 10 ఏళ్ళు దాటింది. ఇది 11వ ప్రతి విద్యా సంవత్సరంలో ఎండాకాలం అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంటర్మీడియట్లో పిల్లలు పోతారు, అదేవిధంగా ఎంసెట్లకు వెళ్ళిపోతారని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇవాళ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అయితే మనం నన్ను ప్రతి వాళ్ళు అడుగుతున్నారు గెస్ట్లు ఎవరు అని. మనమే గెస్ట్లం, మనమే హోస్ట్లం. అంటే మన దాంట్లో ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఇప్పుడు మన నంబి వేణుగోపాలాచార్య గారిది మనకు దొరకడం అవకాశం అనేది ఆయన దేశ విదేశాల్లో తిరుగుతున్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టం. మనం ఈ జగిత్యాల జిల్లాలో 2007లో భరద్వాజ శర్మ, నేను కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఉంటున్నాను. నేను 2007లో ఇన్ఫోటెక్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ లోపల సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం ప్రారంభించి 2011 వరకు, అంటే 2009లో దాంట్లోంచి వెళ్ళిపోయి రోల్టా ఇండియా ముంబై అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసి 2011 సంవత్సరంలో దాంట్లోంచి బయటకు వచ్చి ఒక 25 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకొని ఇక్కడ వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యవసాయాన్ని గ్రీన్ సూపర్ రైస్, అంటే మన దగ్గర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ మన పెద్దలు చెప్పినట్టు కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాపకం అనేటువంటి ఒక ఆర్యోక్తిని తీసుకొని దాని ద్వారా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి తక్కువ ఇన్పుట్ ఎక్కువ దిగుబడి అనేటువంటి ఒక అంశం మాత్రం 5000 రూపాయలకు క్వింటాల్ చొప్పున నేను అమ్మడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక స్టేట్లో నుంచి ఒక కొంతమంది పిల్లలు ఏమవుతున్నారు అంటే ఒక స్టేజ్లో 10th ఇంటర్మీడియట్ బీటెక్ ఐఐటీయా ఇంకా ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఈ డిప్రెషన్కి అనేటువంటిది వెళ్ళిపోకుండా జీవించడానికి ఒక ఉద్యోగమే కాదు, చాలా వృత్తులు ఉన్నాయి. మన వృత్తి ఉంది, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఉన్నావి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా చదువుకోవడం మంచిదే, ఆ చదివే మన జీవితంగా. మన జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక బెట్ అంటే ఛాలెంజింగ్గా బ్రాహ్మణ్స్ ఎడ్యుకేషన్ టెస్ట్ అనే పేరిట మెల్లిమెల్లిగా మన వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రోత్సాహం తీసుకుంటూ ఈ బెట్ ఫౌండేషన్ ద్వారా 10 ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇలాంటి తరగతుల్లో ఒక మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా మన సోదరుడు రాజేంద్ర శర్మతో పాటుగా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతూ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే
ఇక్కడ చదువుకుంటే మా నుంచి ఇక్కడ నుంచి ప్రోత్సాహం తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా, ప్రతి తల్లిదండ్రి కూడా మేము ఫలానా సంవత్సరం ఈ బిట్ ఫౌండేషన్ ద్వారా ఒక అవార్డును ఒక ప్రోత్సాహాన్ని తీసుకున్నాం. అందుకుగాను మా వంతుగా కూడా మేము సొసైటీకి మా పిల్లల్ని ఒక మంచి వ్యక్తులుగా తయారు చేయాలన్న ఆలోచన కూడా మాకు ప్రతిసారి ఎవరో ఒకరు చెప్తుండడం జరుగుతుంది. ఈ సందర్భంలో తల్లిదండ్రులకు కూడా మేము ఒక మంచి అంటే ఒక సివిల్స్ రాస్తే బహుశా సివిల్స్ కూడా సాధించలేము ఆ భరద్వాజ్, కానీ నాకు ఆ సివిల్స్ అక్కర్లేదు, ఉద్యోగాలు అక్కర్లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జీవితాలు అక్కర్లేదు, నా సశక్తితో 10 మందికి పంట పండించే రైతుగా ఎదుగుతానని ఇప్పుడు మన ముందు వచ్చి చెప్పడం నిజంగా ఒక మన అందరం ఒకసారి చప్పట్లతో వారికి భరద్వాజకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య చరణ సన్నిధానాన్ని సేవిస్తూ వైదికులందరి యొక్క దివ్య చరణాలని దాసోహాలు సమర్పిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ విద్యార్థిని విద్యార్థులను స్వాగతిస్తూ విద్య అర్థి అంటే విద్యను తప్ప మరో దృష్టి లేకుండా ఉండగలిగిన యొక్క వ్యక్తికి పేరు విద్యార్థి అని అంటారు. ఈ విద్యార్థులు ఎందుకు కావాలి, విద్య ఎందుకు చదువుకోవాలి అనే ప్రశ్నకు మహాకవి కాళిదాసు గారు ఒక మాట చెప్తారు, స్వదేశే పూజితో రాజా, దేశాన్ని పరిపాలించే రాజును ఆ దేశం వాళ్ళే పూజిస్తారు, ఇంకో దేశం వాళ్ళు పూజించడానికి పెద్ద ఇష్టపడరు. స్వదేశే పూజితో రాజా, స్వరాష్ట్రే పూజిత ప్రభు, రాష్ట్రంలో ఉండేటువంటి పరిపాలకులు ఎవరైతే ఉంటారో రాష్ట్రీయులే పూజిస్తారు. భగవంతుడు కూడా ఇంతకుముందు భరద్వాజ గారి గురించి చెప్పినట్టుగా వ్యవసాయో వ్యవస్థాను సంస్థాన స్థానదో ధ్రువహ అని పెద్ద వ్యవసాయదారుడు భగవంతుడు. వ్యవసాయము విద్యనే, వ్యాపారము విద్యనే, దాని తర్వాత సలహాలు ఇవ్వడం విద్యనే, వేదము విద్యనే, శాస్త్రము విద్యనే, పురాణము విద్యనే, ఒక్కటి అనేటువంటిది విద్య అంటే తెలివితోని బ్రతకడం, ఈ లోకంలో ఎవరికి అపాయం లేకుండా తాను ఉపాయంగా జీవించేది విద్య, ఇతరులకు అపకారం చేయ. విద్యతో పాటుగా వినయం అబ్బిందా కన్నవాళ్లకు సుఖం అండి. ఈవేళ చాలామంది విద్యార్థులను విద్యావంతులను చూస్తున్నాం, కన్నటువంటి యొక్క తల్లిదండ్రులు చాలా కొన్ని విషయాల్లో బాధపడాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి ఈ లోకానికి రావడానికి ప్రధానమైన ద్వారం తల్లి, ఈ లోకం నుంచి ఉత్తమమైన లోకానికి వెళ్ళడానికి ప్రధానమైన ద్వారం ఎవరంటే గురువు, మొదటి గురువు తల్లి, ఆ తల్లిని తండ్రిని ఆ తర్వాత గురువు గారిని. ఎట్లాంటి మానసికంగా కానీ ఆలోచనలో కానీ ఇబ్బంది లేకుండా విద్యార్థులు ప్రవర్తించగలిగితే నిజంగా కన్నటువంటి యొక్క తల్లిదండ్రులు ధన్యులు. శ్రద్ధ మేధాం యశ ప్రజ్ఞ అంటాడు, ఎవరెవరికి ఎంతెంత విద్యా ప్రాప్తి ఉంటే అంత వస్తుంది. నాకు ఇది రాకపోయి నేను చేయకపోతే అనేటువంటి యొక్క డిసప్పాయింట్ మాత్రం ఎవరూ పోకూడదు. తరగతిలో ఉపాధ్యాయుడు సమానంగానే అందరికీ పాఠం చెప్తాడు, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ చెప్పడు, గ్రహించే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఈసారి ర్యాంకులో రాకపోతే కనుక నేను చాలా బాధపడుతున్నానని బాధ వ్యక్తం చేయవలసినటువంటి యొక్క అవసరం లేదు విద్యార్థికి. విద్యార్థి ఎంతవరకు అంటే విషయం తెలిసేంత వరకు, వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంత దూరమైనా కూడా విద్యార్థి ఆయన. అటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈనాడు ఇక్కడ జరిగేటువంటి యొక్క ప్రోత్సాహ కార్యక్రమంలో ఎప్పటికీ ఈ సంస్థ ఇలాగే కొనసాగించాలని, కొనసాగించడాని కోసమై అద్భుతమైనటువంటి యొక్క శ్రద్ధ మేధ యశ ప్రజ్ఞ. ఏమిటా మేధ అంటే ఎలా వస్తుంది మేధ, చదువుకున్నాం కానీ జ్ఞాపకశక్తి లేదు అండి అంటారు. జ్ఞాపకశక్తి ఎట్లా వస్తుంది అంటే ప్రశాంతంగా ఆలోచించగలిగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మహామంత్రి తిమ్మరుసు అని ఒక మహా అక్షమాలాన్వితో దక్షేవామేకం బుధర స్మృత సామప్రియం సామగేయం సామవేదో లసన్ముఖం వామదేవమిహం వందే సామగాం శమహీసురాన్.
ఓం అగ్నాయ హేవీతయే గృహాణోహం యదాతయే నిహోతా సత్సీ బర్హిషి తమగ్నే దేవానాం చాసురాణాం చ యజ్ఞో ప్రదదావాతేన ప్రాజానగుస్తే పరాభవంతేన స్వర్గం లోకమాయన్ ప్రసుతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్ ప్రసుతేనాసురాన్ పరాభావయన్ ప్రసుతో హవైయజ్ఞాపవీతినా యజ్ఞాప్రసుతో నవీతినా యత్కించ బ్రాహ్మణో యజ్ఞాపవీతినా యజ్ఞాప్రసుతో నవీతినా యత్కించ బ్రాహ్మణో యజ్ఞాపవీత్యధీతేరద ఏవ తస్మాద్యజ్ఞాపవీత్యేవాధీయీతయాదయే జిరేతవ యజ్ఞస్య ప్రసూత్య అదినం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముద్ధర దేవ దత్తే సవ్యమితి యజ్ఞాపవీతమేతదేవ రెండో పేరు ఇంటర్లో 984 సాధించిన రౌల్ సాయి దీక్షిత సమన్వి డాక్టర్ ఆఫ్ జగన్ గారు వేదిక పైకి రావాలండి. జన్మంచి స్నిగ్ధ డాక్టర్ ఆఫ్ మహేష్ కుమార్ గారు జన్మంచి స్నిగ్ధ డాక్టర్ ఆఫ్ మహేష్ కుమార్ గారు అలాగే 939 సాధించిన గిరిప్రద కృష్ణ గంగాధరరావు గారు డాక్టర్ ఆఫ్ గంగాధరరావు గారు జన్మంచిన బల్లమూడి విశాల లక్ష్మీ ప్రసన్న పి లక్ష్మీ ప్రసన్న ఎం శివరామకృష్ణ సన్న రవీందర్ గారు 901 ఇన్ ఇంటర్ అలాగే 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపెట్టిన పిల్లలు 10/10 జీపీఏ సాధించిన ముత్యాల కృష్ణప్రియ డాక్టర్ ఆఫ్ సురేష్ వేదికపైకి రా అలాగే పెండ్యాల అచ్యుత్ సన్ ఆఫ్ చంద్రశేఖర్ గారు పెండ్యాల అచ్యుత్ సన్ ఆఫ్ చంద్రశేఖర్ గారు నెక్స్ట్ సామవిద్య డాక్టర్ రామ్నాథ్ గారు 10/10 సాధించిన జీపీఏ అమ్మాయి 10th క్లాస్ అలాగే ఎవరైతే